హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, 1వ తేదీ పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజు మనం వారాహి అమ్మవారిని ఎంతగానో పూజిస్తూ ఉంటాము. ముఖ్యంగా పూజించుకుంటే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. అంటే పౌర్ణమి, అమావాస్య, అలాగే పంచమి, అష్టమి, శుక్రవారం, మంగళవారం రోజులలో ఇలాంటి తిథుల్లో అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు. అలాగా మనకు పౌర్ణమి ఈరోజు 1వ తారీఖు వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకు ఈ నెలలో ఆగస్టు 1వ తారీఖున మనకు పౌర్ణమి వస్తుంది. అది ఒక విశేషం అండి. నెల మొదటి రోజే మనకి పౌర్ణమి అనేది వచ్చిందంటే అది చాలా విశేషంగా మనము పూజించుకోవచ్చు. ఆ రోజు మనము ఏ పని చేసినా కానీ మనకు నెలంతా వచ్చేసి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఇంకా అలాగా మనము ఈ పౌర్ణమి 1వ తారీఖున పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనము పౌర్ణమి రోజు సాయంత్రం బయట చేయవలసిన ఒక ముఖ్యమైన పని అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందులో మనకి మంగళవారం రోజు కలిసి వచ్చింది కాబట్టి చాలా 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 విశేషం అండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన రోజున మీరు ఈ ఒక్క పని చేసినట్లయితే మీకు వచ్చేసి ఎలాంటి అప్పుల బాధలున్నా, కష్టపడుతున్నా అప్పుల బాధ తొలగి మీరు సంతోషంగా ఆనందంగా అనేది ఉంటారన్నమాట. ఇంకా డబ్బు ఎక్కువగా చేరుతుంది, నగలు ఎక్కువగా చేరుతాయి. దీనికంతా వచ్చేసి మనకు ధనాదాయం పెరగాలి. ఆ ధనాదాయం పెరగడం కోసము మనం పౌర్ణమి ఈరోజు మనము గడప దగ్గర ఈ చిన్న పని అనేది చేస్తే చాలండి. ఆ పని ఏం చేయాలి, ఆ పరిహారం ఏంటి అనేది అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలి. చక్కగా మనము ఆ రోజు పౌర్ణమి రోజున వారాహి అమ్మ ముందు దీపం అనేది పెట్టేసుకోండి. విగ్రహమైనా సరే, ఇంకా వారాహి అమ్మవారి ముందు ఒక దీపం అనేది పెట్టేసి అమ్మవారిని అలంకరించుకొని దండం పెట్టుకొని మాకు వచ్చేసి ఈ అప్పుల బాధలన్నీ తీరిపోవాలి, మాకు డబ్బు ఆదాయం పెరగాలి, మాకు డబ్బులకు చాలా కష్టంగా ఉంది, మాకు ధనాదాయం పెరిగి మాకు ఆశీర్వదించేగా చెప్పమ్మా అని చెప్పేసి ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక క్లాత్, ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ పైన మీరు ఒక యెల్లో క్లాత్ అనేది పరచుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న క్లాత్ అయినా పర్వాలేదండి, లేదంటే కొత్తదిగా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ అయినా కొనుక్కొచ్చుకోండి. ఈ ప్లేట్లో పరచుకొని మీరు కొన్ని వస్తువులు అనేది పెట్టాలి. ఆ వస్తువులు ఏంటి అంటే కనుక ఒక స్పూను పచ్చిబియ్యం పెట్టుకోవాలి. పచ్చిబియ్యము తర్వాత కల్లుప్పు ఒక స్పూన్ పెట్టుకోవాలి. అలాగే ఒక తులసి దళం 4-5 వచ్చేసి పెట్టుకోవాలి. తులసి దళాలు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి విష్ణుమూర్తికి ఎంతగానో ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, ఇంకా ఆయనకి ఇష్టం కాబట్టి ఆ లక్ష్మీదేవి స్వరూపమైన విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలని ఒక 4 దళాలను పెట్టండి. ఇంకా కాబట్టి కల్లుప్పును కూడా లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటాము కాబట్టి పచ్చిబియ్యం వచ్చేసి పిండైనా పచ్చిబియ్యం అయినా సరే మనకు శుక్రస్థానాన్ని చూపిస్తాయి, శుక్రుడిని చూపిస్తాయి అన్నమాట. శుక్రుడికి ఎంతో విశేషమైన ఈ బియ్యంతో వచ్చేసి మనం ఈ పరిహారం అనేది కలిపి చేసుకున్నట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం అనేది మనకు తొందరగా పొందగలుగుతాము. ఒక స్పూను కల్లుప్పు, ఒక స్పూను పచ్చిబియ్యము, 4-5 తులసి దళాలు పెట్టండి. దీంతో పాటుగా ఒక చిన్న పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం బిల్ల ఉంటుంది కదా, దాంతోపాటుగా ఒక రూపాయి కాయిన్ అనేది మస్ట్గా పెట్టుకోవాలి. ఒక 5 రూపాయలు 5 రూపీస్ 2 రూపీస్ కాకుండా ఒక ఓన్లీ 1 రూపీ కాయిన్ పెట్టుకోవాలి. మనము ఎంత పెద్ద మొత్తంలో సంపాదించాలన్నా 1 రూపీతోనే మనం లెక్కిస్తాం. 1 రూపాయితో లెక్కిస్తేనే అది ఎన్ని కోట్లైనా మనకు దారితీస్తుంది కాబట్టి ఆ 1 రూపాయి ఎంతో విశేషంగా మనము పూజించినప్పుడు ఎక్కువ ఫలితం అనేది మనకు ఉంటుంది. అలాంటి 1 రూపాయిని కూడా మనం అందులో పెట్టుకోవాలి. మనం 5 వస్తువులను పెట్టుకున్నాము, పచ్చిబియ్యం, కల్లుప్పు, తులసి దళాలు, అలాగే పచ్చకర్పూరం. అంటే లక్ష్మీ స్వరూపంగా మనము సువాసన భరితంగా ఇష్టం కాబట్టి ఇంకా కొంచెం పచ్చకర్పూరం, ఆ తర్వాత 1 రూపాయి కాయిన్, ఇవన్నీ పెట్టి మీరు మీ గుమ్మం దగ్గరికి రండి. గుమ్మం దగ్గరికి వచ్చేసి చంద్రభగవాన్ని చూడండి. ఇదంతా వచ్చేసి మనం 6:30 నిండు పున్నమి చంద్రుడు మనం పూర్తి వచ్చినప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇంకా మీకు గణపతి దగ్గర చూసి, చంద్రుడిని చూసి ఆ చంద్రభగవానుడికి చూపించి దండం పెట్టుకొని అయ్యా నీ అనుగ్రహం మాకు పూర్తిగా ఉండి మా అప్పుల బాధల్ని తొలగియాలి అని చెప్పేసి అనుకొని చంద్రభగవాన్ని కూడా ఒక నమస్కారం చేసుకొని ఓం చంద్రమౌళేశ్వరాయ నమః అని చెప్పేసి ఒక మంత్రాన్ని 3 సార్లు జపించి ఇప్పుడు ఆ యొక్క మూటని, ఆ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ను మూటలా కట్టి
మీ వాకిట్లో అనేది ఒక సీల్ అనేది కంపల్సరీ కొట్టి పెట్టుకుంటారు కదా, ఆ సీలకు తగిలించి పెట్టేసేయండి. ఇది ఎన్ని రోజులు ఉండాలి అంటే తర్వాత పౌర్ణమి వరకు అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. అలాగే ఉంచుకొని అందులో ఉన్న వస్తువులన్నీ కూడా తులసి దళాలు అనేది వాడిపోయినా పర్వాలేదు, అన్నిటినీ ఎవరితోకని వేసే ప్రదేశంలోనే వేసుకోవచ్చు. లేకపోతే ఆ 1 రూపీ కాయిన్ మాత్రం ఏదైనా గుడిలో ఉండిలో వేసేసేయండి. ఈ చిన్న పని అనేది ఈ 1వ తారీఖు రోజు వచ్చిన పౌర్ణమి మంగళవారం రోజు ఇది చేయండి. మీ అప్పులనేవి ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీకు తీరిపోయి మీకు డబ్బులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ మీకు డబ్బులు నగలు ఇవన్నీ కూడా ఎక్కువ చేరుతాయి. తప్పకుండా ఈ చిన్న పరిహారం అని చేసుకోండి. అన్నీ మన ఇంట్లో ఉన్నాయే కాబట్టి పచ్చకర్పూరం ఒక్కటి మనము తెచ్చుకుంటే చాలు. వారాహి అమ్మవారి పూజ కానివ్వండి, దీపంలో లక్ష్మీ కటాక్షం కోసం సాంబ్రాణి ధూపంలో కోసం ఇంకా పచ్చకర్పూరం అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు కదా, కాబట్టి ఒక చిన్న డైమండ్ లాగా ఒక ముక్క అనేది మనం అందులో పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ మన ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులే కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంత చిన్న పరిహారానికి మనకు ఎంతగానో ఫలితం అనేది వస్తుంది. ఎందుకు వదులుకోవాలి, ఈ పౌర్ణమి 1 ఆగస్టు 1 మంగళవారం రోజు నిండు పౌర్ణమి అప్పుడు ఈ పరిహారం చేసి మీరు పూర్తి లక్ష్మీ కుబేర కటాక్షాన్ని పొందుతారని, జీవితం అంతా హ్యాపీగా సంతోషంగా బ్రతకాలంటే ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీదేవి అయిన మహ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం వారాహీదేవి అయిన మహా